వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను సంధ్య. ఏపీ సీఎం జగన్ లానేస్తం పేరుతో ఒక కొత్త పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా కేవలం 2000 మంది మాత్రమే లబ్ధి పొందనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ బటన్ నొక్కి నిధులు జమ చేశారు. ఈ పథకానికి సంబంధించిన నిధులు తలా 5000 చొప్పున, అంటే 1 కోటి రూపాయలకి కొంచెం ఎక్కువ. కానీ ఈ పథకం ప్రకటనలు మాత్రం హాఫ్ పేజీ ఉండేటట్టు పలు పత్రికలకు ఇచ్చింది ప్రభుత్వం. ఓ ప్రముఖ పత్రికలో ఫ్రంట్ పేజీలో కలర్ ఆర్ట్ హాఫ్ పేజీ ఉండాలంటే కనీసం 50 లక్షల రూపాయల నుంచి 60 లక్షల వరకు ఉంటుంది. 1 కోటి రూపాయల నిధులు కేటాయించే ఈ పథకానికి దాదాపు 4 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేసిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం ఇటీవలి కాలంలో పథకాల లబ్ధిదారుల్ని పూర్తిగా పరిమితం చేస్తోంది. అతి తక్కువ మందికి మాత్రమే ఇస్తోంది. ఎలా చూసినా పథకానికి మొత్తం ఇచ్చేది 1 కోటి నుంచి 20 కోట్ల మధ్య ఉంటోంది. కానీ అంతకుమించి ఎక్కువగా ప్రచారానికి ఖర్చు పెడుతున్నట్లుగా అర్థమవుతోంది. ఇలా ప్రచారానికి ఖర్చు పెట్టే బదులు అడ్డగోలుగా పెట్టిన నిబంధనలను సవరిస్తే మరింత మందికి లబ్ధి చేకూరుతుందనే వాదన బలంగా ఉంది. కానీ అలాంటివి చేయడం లేదు. 1 కోటి మంది డ్వాక్రా మహిళలకు చేయాల్సిన రుణమాఫీ విషయంలో మహిళలు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. ప్రభుత్వం 1000 కోట్లు అప్పులు చేసినా పథకాన్ని మాత్రం అమలు చేయలేకపోతున్నాయి. విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్, హాస్టల్ ఫీజులు చెల్లించకుండా పథకాలకు మీట నొక్కుతున్నామన్న ప్రచారానికి మాత్రం డబ్బుల లోటు రానివ్వడం లేదని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా వింత పోకడకు నాంది పలుకుతుంది. ప్రచారం పీక్స్ లెవెల్లోకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రచార పిచ్చితో వాళ్ళు చేస్తున్న ఏదైతే చేష్టలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ప్రతిపక్షాలు అయితే పెద్ద ఎత్తున విమర్శల పాలు అవుతున్న నేపథ్యంలో అధికార పార్టీ ఇప్పటికైనా స్పందిస్తుందో లేదో చూడాల్సి ఉంది. ఎందుకంటే రీసెంట్గా ఏదైతే ట్రైనీ లాయర్లు ఎవరైతే ఉంటారో వైఎస్ఆర్ లా నేస్తం పేరుతో ఒక పథకాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకానికి అయ్యే ఖర్చు మనం ఒకసారి గమనించినట్టయితే దాదాపు 1 కోటి రూపాయలు పైబడే ఈ పథకానికి కూడా వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కానీ ఈ పథకానికి సంబంధించి, ప్రచారం పబ్లిసిటీకి సంబంధించి పెద్ద ఎత్తున 3 కోట్ల పైబడి రూపాయలు, దాదాపు 3 రెట్లు ప్రచారానికి ఖర్చు పెట్టడం నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికే లోటు బడ్జెట్తో ఉంది, నానా ఇబ్బందులు పడుతుంది. ఒక పక్క రాజధాని ఎక్కడా అని ప్రజలందరూ కూడా నిలదీస్తూ ఉన్నారు. 3 రాజధానుల విషయంలో జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూనే ఉంది. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి వివిధ రకాల సంక్షేమ పథకాలన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఆ పథకాలకి ఇప్పుడు రిలీజ్ చేసిన ఏదైతే జూనియర్ లాయర్లకు సంబంధించి ఏదైతే కార్పస్ ఫండ్గా చెబుతూ వాళ్ళకి ఇస్తున్న ఫండ్ ఏదైతే సంవత్సరానికి ఒకసారి వాళ్ళకి దాదాపు 1 కోటి రూపాయలు పైబడే ఆ పథకానికి కూడా వెచ్చిస్తూ ఉన్నారు. దాన్ని మరింత ముందుకెళ్లే విధంగా రాష్ట్ర ప్రభుత్వం 2 దఫాలుగా ఇప్పుడు ఏదైతే 1 కోటి రూపాయలు ఉన్నాయో ఆ 1 కోటి రూపాయలకు సంబంధించిన ఏదైతే జూనియర్ డాక్టర్లకి, జూనియర్ లాయర్లకి ఇస్తున్న ఏదైతే కార్పస్ ఫండ్ లాంటి పథకానికి సంబంధించిన డబ్బు ఉంటుందో దాన్ని 2 దఫాలుగా కూడా ఇస్తామని చెప్తున్నారు. దాంతోపాటు ఏదైతే జూనియర్ లాయర్లకు సంబంధించి కార్పస్ ఫండ్ దాదాపు 100 కోట్ల మేర కేటాయింపు చేస్తామని కూడా నేరుగా జగన్మోహన్ రెడ్డి చెప్పడం, అలాగే ప్రచారానికి పెద్దపీట వేస్తున్నారనే విమర్శలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా జూనియర్ లాయర్లు ఎవరైతే ఉన్నారో వారి కోసం, వారికి వెసులుబాటు కోసం ఒక్కసారే పెద్ద మొత్తంలో అమౌంట్ ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళకి ఉపయోగపడుతుందని ఒక మంచి సంకల్పంతో ప్రభుత్వం చేసిన ఏదైతే ఈ వైఎస్ఆర్ లా నేస్తం పథకం ఉందో దాన్ని అందరూ కూడా హర్షిస్తున్నారు. కానీ కాకపోతే ఈ పథకానికి వెచ్చించినటువంటి ఏదైతే 1 కోటి రూపాయల ధనం ఉందో దాన్ని మించి ప్రచారానికి 3 కోట్ల మేర పెద్ద ఎత్తున ఈ ప్రచారం చేస్తున్నారు. కాబట్టి దీని మీద మట్టికి విమర్శలు పెద్ద ఎత్తున మూటగట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన ప్రజలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా ప్రతిపక్షాలు, అటు బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, ఇటు జనసేన పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నేతలు కావచ్చు, అందరూ కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, కేవలం వాళ్ళకి సొంత పత్రిక, సొంత ఛానల్ ఉన్నాయి, వాటితో పాటు ఏదైతే ఆ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కుమ్ముగాస్తున్నటువంటి మీడియా పత్రికలకు కావచ్చు, లేకపోతే ఛానల్స్కి కావచ్చు, వాటి కేటాయించినటువంటి నిధులను కూడా ఒకసారి ప్రజలు చర్చించుకుంటున్నారనే వాదన అయితే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో ఆ పథకాలకు సంబంధించి వాటికి పెడుతున్న
వ్యయం ఏదైతే ఉందో దానికి మించి ప్రచారానికి మాత్రం పెద్దపీట వేస్తున్నారు. ప్రచారంలో పీక్స్కి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి ప్రజల్లో అయితే విపరీతమైన చర్చ కూడా జరుగుతుంది. దాని మీద సీవీఆర్ న్యూస్ కూడా ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఏదైతే పథకాలు కావాలి, ఏదైతే పేదలకు పెద్దపీట వేస్తూ పేదలను ఆదుకోవడానికి ప్రభుత్వాలు ముందుకు రావాలని చాలామంది అభిప్రాయపడుతున్నప్పటికీ కూడా పేదలకు ఖర్చు చేస్తున్న వ్యయం ఏదైతే ఉందో దానికి మూడింతల ప్రచారానికి చేస్తున్నారు. దీనివల్ల ఇదంతా కూడా ప్రజాధనమే వృధా అవుతుందనే భావనలు అయితే ప్రజల్లో కనిపిస్తుంది. మరోవైపు ప్రతిపక్షాలు అయితే నేరుగా వైసీపీ ప్రభుత్వం మీద అయితే నిప్పులు చెరుగుతున్నారు. కనీ విని ఎరుగని రీతిలో పెద్ద ఎత్తున ఈ పథకాలకు ఖర్చు చేస్తున్నారు. దానికి మించి ప్రచార మాధ్యమాలకు ప్రచారానికి హంగు ఆర్భాటాలకి ఎక్కువగా వైసీపీ ప్రభుత్వం ప్రజాధనాన్ని వృధా చేస్తుందన్న విమర్శ అయితే పెద్ద ఎత్తున వినిపిస్తుంది. కెమెరామెన్ పవన్తో ఈశ్వర్ విశాఖపట్నం, సీవీఆర్ న్యూస్. వైఎస్ఆర్ లానేస్తం పథకాన్ని ఇకపై 6 నెలలకు ఒకసారి సంవత్సరానికి 2 దఫాలుగా ఇవ్వాలని నిర్ణయించినట్లు సీఎం వైఎస్ జగన్ అన్నారు. వరుసగా 4వ ఏడాది లానేస్తం నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 2011 మంది జూనియర్ న్యాయవాదుల ఖాతాల్లో 1,50,000 రూపాయలను జమ చేశారు. కేవలం 2,000 మంది లబ్ధిదారులున్న ఈ పథకానికి ఇన్ని కోట్లు ఖర్చు చేసి అడ్వర్టైజ్మెంట్ చేయడం ఆశ్చర్యంగా ఉంది. పథకాల ప్రచారం కోసం ఇన్ని కోట్లు ఖర్చు చేస్తే ఎలా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం అప్పులు చేసి ఇలా వృథా ఖర్చులు చేస్తోందని అంటున్నారు. పథకం అమలుకు సంబంధించి ప్రచార ఆర్భాటానికి చేసిన ఖర్చే ఇప్పుడు కొత్త వివాదాన్ని రేపుతోంది. ఏపీలో జూనియర్ న్యాయవాదుల కోసం కొత్త పథకం తీసుకురావడం, దానికోసం నిధులకు కేటాయించడం దాన్ని ఎవరు తప్పుపట్టట్లేదు. కానీ వాళ్ళకి ఇచ్చే అమౌంట్ కన్నా పథకానికి సంబంధించి అడ్వర్టైజ్మెంట్ రూపంలో ప్రచారం చేసిన అమౌంట్కు సంబంధించే ఇప్పుడు ముక్కుడ వేలేసుకుంటున్నారు. ఎన్నో ఇంకా అమలు చేయాల్సిన పథకాలు ఉన్నాయి, దానికి సంబంధించి ఆలోచించకుండా ఇంకా ఇంకొంతమందికి లబ్ధి చేకూరే అంశాన్ని కూడా పక్కన పెట్టి ఎందుకు ఈ ఆర్భాటానికి వెళ్తున్నారు అంటూ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ ఈశ్వర్ ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఈశ్వర్, చూస్తే అటు 1 కోటి రూపాయలు లానేస్తాం పథకానికి రమారామిగా ఖర్చు అయిపోతే అడ్వర్టైజ్మెంట్ రూపంలో ఇంకా అంతకు మించి ఖర్చు చేయడము ఇప్పుడు ప్రతి ఒక్కరిని అటువైపుగా ఆలోచించే ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం ఏం మెసేజ్ ఇస్తుందని అనుకోవాలి అసలు ఇప్పుడు ఇక్కడ?
ఏపీలో అధికార పార్టీ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల మీద అనేక విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే అధికార పార్టీ చేస్తున్న కార్యక్రమాలకు సంబంధించి వాళ్ళు ఇస్తున్న పథకాలు ఏదైతే ఉంటుందో ఆ పథకాలు ఒకటి దానికి మూడొంతులు ప్రచారం జరుగుతుందనే వాదన అయితే సర్వత్రా వినిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్ గా జరిగిన వైఎస్ఆర్ లా నేస్తానికి సంబంధించి జూనియర్ లాయర్లు ఎవరైతే ఉంటారో ఆ లాయర్లకు సంబంధించి కూడా వాళ్ళకి భరోసాగా వాళ్ళకు కొంత ఫండ్ ఇస్తూ వస్తుంది ప్రభుత్వం. ప్రతి సంవత్సరానికి ఒకసారి ఈ ఫండ్ కూడా రిలీజ్ చేస్తూ ఉంది. ఆ ఫండ్ కు సంబంధించి ఏదైతే కోటి రూపాయలు పైబడే ఏదైతే వైఎస్ఆర్ లా నేస్తానికి కూడా జగన్మోహన్ రెడ్డి పెద్దపేట వేస్తూ ఏదైతే జూనియర్ ట్రైనింగ్ అవుతున్నటువంటి లాయర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ఫండ్ను కేటాయించారు. కానీ ఈ పథకానికి ప్రచారానికి మాత్రం మరొక 3 కోట్లు ఖర్చు పెడుతున్నారు. పథకానికి వచ్చే వ్యయం ఏదైతే ఉందో ఖర్చు అది 1 కోటి రూపాయలు పైబడి ఉంటే దానికి ప్రచారానికి మాత్రం 3 కోట్లు ఖర్చు పెట్టడాన్ని ప్రతిపక్ష పార్టీలు మాత్రం పెద్ద ఎత్తున గగ్గోలు పెడుతున్నాయి. ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి కుటుంబాల దగ్గర నుంచి పెద్ద ఎత్తున ట్యాక్స్ రూపంలో వసూలు చేస్తున్న డబ్బు ఏదైతే ఉంటుందో ఆ డబ్బు మొత్తాన్ని కూడా ఇప్పుడు పథకాలకు వాడుతూ ఉన్నారు. ఆ పథకాలకు వాడేది కొంత అయితే దానికి ప్రచారానికి పెడుతున్నది కొండంత పెడుతున్నారనే విమర్శలు మెయిన్ గా ఈశ్వర్. ఎందుకంటే అంటే విపక్షాలు గగ్గోలు పెట్టడానికి ప్రధాన కారణం లేదు అని చెప్పడానికి లేదు కదా. అటు పథకానికి 1 కోటి పైన రమారమికి ఖర్చు అయితే 4 కోట్ల రూపాయలు ఆ పథకానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ కి ఇవ్వడం అని అంటే ఎంతవరకు అది సమంజసమన్న ప్రశ్న అయితే రైజ్ అవుతూనే ఉంటది కదా. దీనికి సంబంధించి అధికార పార్టీ నేతలు ఏమంటున్నారు? అసలు ఖచ్చితంగా అధికార పార్టీకి అధికారికంగా పత్రికా ఛానల్ కూడా ఉన్నాయి. ఏదైతే పత్రికా ఛానల్ ఉంటాయో వాటికి కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారనేది ప్రతిపక్షాల వాదన. మొత్తానికైతే అడ్వర్టైజ్మెంట్ కి సంబంధించి ఆ పథకాల ప్రచారం గురించి ఇంటింటికి వెళ్ళాలి కాబట్టి ఆ ప్రచారం చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఆ పథకానికి అయ్యే ఖర్చుకి మించి 3 రెట్లు ప్రచారం ఖర్చు చేయడాన్నే దీన్ని విడ్డూరంగా చూస్తున్నారు. ముఖ్యంగా ఒక పక్క లోటు బడ్జెట్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ విభజన ఆంధ్రప్రదేశ్ గా మారిన తర్వాత అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వడానికి కూడా నానా ఇబ్బందులు పడాల్సిన ప్రభుత్వం ఇప్పుడు దుబారా ఖర్చు చేస్తుంటే రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయని ఆర్థిక విశ్లేషకులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సామాన్య ప్రజలైతే ముక్కు నీలేసుకుంటున్నారు. మా దగ్గర ట్యాక్స్ వసూలు చేసి మాకే పథకాలు ఇస్తున్నారు. ఆ పథకాలకు అయ్యే ఖర్చు చూస్తే గుండెలు బాదుకోవాల్సిన పరిస్థితి వస్తుందని సామాన్యులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పథకానికి సంబంధించి కూడా అంటే బటన్ నొక్కి అకౌంట్లలో అమౌంట్ వేస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వము పరిమిత సంఖ్యలోనే చాలా తక్కువ మందికి మాత్రమే పథకాన్ని అమలు చేస్తుంది. ఈ ప్రచార ఆర్భాటాలు తగ్గించేసి ఎక్కువ మందికి దాన్ని ఇంకా రీచ్ చేస్తే అది ఇంకా మంచి చేకూరుస్తుంది కదా అన్న వాదన తెరమితి తీసుకొస్తున్నారు. మరి దీనికి సంబంధించి అంటే ఉదాహరణలు కూడా చెప్తున్నారు. 1 కోటి మంది డ్వాక్రా మహిళలకు చేయాల్సిన రుణమాఫీ విషయం అలానే ఉంది. ఆ చేసే అంటే 1 కోటి నుంచి 20 కోట్ల మధ్య పథకాలకు సంబంధించి అమౌంట్ కేటాయిస్తే అంతకు 2 ఇంతలు ప్రచార ఆర్భాటాలకు కేటాయిస్తున్నారు, పరిమిత సంఖ్యలోనే ఇస్తున్నారు అన్న వాదన కూడా తెర మీదకి వస్తుంది. మరి దీన్ని అంటే ప్రభుత్వం ఎలా సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంది అనుకోవాలి ఇక్కడ. ఖచ్చితంగా సంజయ్, మీరు చెప్పిన దాని ప్రకారం ఆలోచించాలి. ఎందుకంటే ప్రచారం చేస్తున్నది ఎంత ఖర్చు చేస్తున్నారు, పథకానికి ఖర్చు పెడుతున్న వ్యయం ఎంత అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత ప్రచారం చేస్తున్నారు, ప్రచారానికి ఎంత ఖర్చు పెడుతున్నారు అనే దాని మీద ఉంటుంది. ఇప్పుడు ఏదైతే రీసెంట్ గా వైఎస్ఆర్ నేస్తానికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బటన్ లోకి పంపించడం డైరెక్ట్ గా ఖాతాదారులకి వెళ్ళిపోతుంది, లబ్ధిదారులకి అది 1 కోటి రూపాయలు చిల్లర ఉంది. దానికి సంబంధించింది మాత్రం 4 కోట్లు ప్రచార ఖర్చులు ఉన్నాయి కాబట్టి ఈ ప్రచార ఖర్చులు ఏదైతే పథకానికి వెచ్చించిన డబ్బుకి 3 రెట్లు ఎక్కువగా ఉంది కాబట్టి వివాదం తలెత్తింది. ప్రతిపక్షాలతో పాటు సామాన్యులు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్ద దిక్కుగా రాష్ట్రానికి ఉన్న నేపథ్యంలో ఆయన ఎలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారు? ఒకవేళ ఇప్పుడు 1 కోటి రూపాయలు బడ్జెట్ పెట్టుకున్నారు, పథకాలు గెలిపోయినాయి, ఒక 20 లక్షలు 15 లక్షలకి ప్రచారం చేసుకుంటే ఎవరు దాని గురించి చర్చించేవాళ్ళు కాదు. ఏదైతే ప్రచారానికి సంబంధించిన బడ్జెట్ ఎక్కువగా ఉంది, పథకానికి వెచ్చించిన డబ్బులు తక్కువగా ఉన్నాయి కాబట్టి వివాదం రాసుకుంది. అంటే ఈశ్వర్, ఎందుకని ప్రభుత్వం ఈ విషయానికి సంబంధించి ఆలోచించుకోలేకపోతుంది అనుకోవాలి? ఎందుకంటే విపక్షాలు ఇప్పటికే ఏ చిన్న అవకాశాన్ని దొరకకుండా దాన్ని దొరికినా సరే ఖచ్చితంగా హైలైట్ చేయాలని చూస్తున్న నేపథ్యంలో ఇప్పటికే బటన్ నొక్కి అకౌంట్ లో డబ్బులు జమ చేస్తున్నామంటూ ఊదరగొడుతున్న ప్రభుత్వము చేస్తుందెంత, ప్రచారానికి చేస్తుందెంత అన్న ఈ ఒక్క పాయింట్ ని రేస్ చేస్తారన్న విషయము అధికార పార్టీ నేతలు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఖచ్చితంగా ఇదంతా కూడా అధికార పార్టీ ఒక ప్రణాళిక బద్ధంగా ఎవరెవరికి పథకాలు ఇవ్వాలి, ఏ విభాగానికి ఇవ్వాలి, ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలి,
ఎవరికి డబ్బులు ఏ విధంగా పథకాల రూపంలో ఇవ్వాలనేది జగన్మోహన్ రెడ్డిది ఫైనల్ నిర్ణయంగా ఉంటుంది. మంత్రివర్గంలో కూడా వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇదంతా కూడా ఒక ఎత్తు. ఈ రోజు లానేస్తానికి ఇంత డబ్బులు ఇవ్వాలి అనేది ఆర్థికంగా ఇంటర్నల్ గా వాళ్ళు డిసైడ్ చేసుకుని ఆ పథకానికి సంబంధించిన కార్యక్రమాలు చేపడతారు. కానీ ఆ పథకానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు మొత్తం కూడా ఐఎండ్పిఆర్ డిపార్ట్మెంట్ చేస్తుంది. ఈ ఐఎండ్పిఆర్ డిపార్ట్మెంట్ కి మీరు ఇది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పైలట్ ప్రాజెక్ట్ గా చేస్తున్నారు కాబట్టి దీన్ని హైలైట్ చేయండి అనేది అధికార పార్టీలో ఉన్నటువంటి కీలక నేతల నుంచి సమాచారం ఐఎండ్పిఆర్ డిపార్ట్మెంట్ కి వస్తుంది. కాబట్టి వాళ్ళు మెయిన్ పత్రికలన్నిటికీ కూడా యాడ్స్ ఇస్తూ ఉంటారు. ఏదైతే డిజిటల్ యాడ్స్ కావచ్చు, ప్రసార మాధ్యమాలు కావచ్చు, పేపర్స్ కావచ్చు, ఇలా రకరకాలుగా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు ప్రచారానికి. అయితే వాళ్ళు ఈ బడ్జెట్ ఎంత అనేది వాళ్ళకి ఒక అవగాహన ఉందా లేదా అనేది ఇప్పుడు ప్రశ్నగా మారుతుంది. అధికార పార్టీలో ఉన్న కీలక నేతలే ఇంత ప్రచారం చేయండి అని చెప్తున్నారు, లేక ఐఎండ్పిఆర్ డిపార్ట్మెంట్ ఓవర్ యాక్షన్ చేస్తూ ఈ పథకాలకి హైలైట్ చేయాలి కాబట్టి ఎంతైనా పర్లేదంటూ కూడా ఈ డబ్బులు రిలీజ్ చేస్తున్నారనే కోణంలో అయితే మరింత సమాచారం ఇంకా మనకు తెలియాల్సి ఉంది. ఎందుకంటే విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు, హాస్టల్ ఫీజు, ఇందాక చెప్పినట్టుగా డ్వాక్రా మహిళల రుణమాఫీ ఇలాంటి అంశాలు తెర మీద ఉన్నాయి. అంటే గతంలో ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కష్టమేమో కానీ ఇప్పుడైతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం అనేది సెకండ్ లో నిమిషాల్లో జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అందులోనూ పేపర్ లో అంత పెద్ద ఎత్తున ఫ్రంట్ పేజీలో ప్రకటన రావడము అని అంటే ఖచ్చితంగా మిగతా పార్టీలకు కూడా దానికి సంబంధించిన అంతో ఇంతో ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి చేస్తున్న ఖర్చుకి ప్రచారానికి సంబంధించి లెక్కలు వేసుకోవడంలో ఒకంత తడబడుతుందని అనుకోవాలా, లేకపోతే ప్రచార ఆర్భాటాలకే జనాలు ఆకర్షితులు అవుతారు కాబట్టి ఖచ్చితంగా చెప్పాలన్న కోణంలోనే ఒక స్ట్రాటజీగా వెళ్తున్నారు అనుకోవాలా, అంటే దీంట్లో వాళ్ళు మైనస్ చూడకుండా ప్లస్ నే చూస్తున్నారు అధికార పక్షం అని అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో మేజర్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా హామీల మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. అధికార పార్టీలు మాత్రం ప్రజలకి ఎంత లబ్ధి చేకూరిస్తే అన్ని ఓట్లు మనకు వస్తాయనే భావంతో ముందుకెళ్తూ ఉంటుంది. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన నాటి నుంచి కూడా పెద్ద ఎత్తున పథకాలకు పెద్దపీట వేస్తున్నారు. సంక్షేమ పథకాలకు మాత్రమే ఆయన నమ్ముకుని ముందుకెళ్తున్నట్టు మనకు అర్థమవుతుంది. అనేక పథకాలు ఆయన శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే వైఎస్ఆర్ లా నేస్తాన్ని కూడా తీసుకురావడం, అన్ని విభాగాలకి అన్ని సెక్టార్లకి కూడా తన వంతు ఎంతో కొంత సాయం చేశాననే పేరు రావాలనే సంకల్పంతో ఆయన ముందుకెళ్తున్నప్పటికీ కూడా ఏదైతే ప్రచార మాధ్యమాలకు ఖర్చు పెడుతున్న డబ్బుని ఏదైతే ఉందో ఆ డబ్బును కూడా పథకాలకు వాడితే ఎవరు కూడా దాన్ని ఏలెత్తి చూపించే అవకాశం ఉండదు. కాకపోతే ఏదైతే వీళ్ళు పథకాలు ప్రవేశపెడుతున్న వాటికి డబ్బులు ఎంతైతే విడుదల చేస్తున్నారో దానికి మూడు రెట్లు ఎక్కువగా వాటిని ప్రచార మాధ్యమాలకు ఖర్చు చేస్తున్నారు కాబట్టి దాని వల్లే అనేక విమర్శలు రావడం జరుగుతుంది. ప్రతిపక్షాలు కూడా ఒక పక్క ఈశ్వర్ అప్పులు చేసి ఇలా వృధా ఖర్చు చేయడం ప్రభుత్వానికి మైనస్ అవుతుంది తప్పితే ఎలా ఇది వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుందని అనుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే అప్పులకు సంబంధించి ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్న విషయం కావచ్చు, ఏపీ ప్రజల్లోకి ఇంత అసహనం కావచ్చు, మనం అనేక సందర్భాల్లో చూస్తున్నాము. అటు పథకానికి అమలు చేస్తున్న అమౌంట్ కన్నా ప్రచార ఆర్భాటాలకు అప్పులు చేసి చేయడం అనేది ఖచ్చితంగా అది మైనస్ అవుతుంది కదా? ఖచ్చితంగా, మీరు చెప్పినట్టు ఏదైతే అప్పు చేసో లేకపోతే రాష్ట్ర లోటు బడ్జెట్ లో ఉంది ఏదైనా తాకట్టు పెట్టి లేకపోతే లోన్లు తీసుకొని ఆర్బీఐ దగ్గర కావచ్చు లేకపోతే ప్రభుత్వాలకి వివిధ సంస్థల నుంచి డబ్బులు సమకూర్చుకునే అవకాశం ఉంటుంది ట్యాక్స్ రూపంలో కావచ్చు లేకపోతే ఇతరత్ర ఏదైనా జీవోలు రిలీజ్ చేయటం, రెగ్యులర్ చేయటం, ఆ రెగ్యులర్ కార్యక్రమాల ద్వారా కూడా కొంత ల్యాండ్ రిజిస్ట్రేషన్ల ద్వారా కూడా కొంత ఆదాయం వస్తూ ఉంటుంది. ఈ విధంగా ప్రభుత్వాలు ఆదాయాన్ని సమకూర్చుకొని వాటిని పథకాలకు వాడుతూ ఉంటారు కాబట్టి ఆ పథకాలకు వాడిన డబ్బులు ఏదైతే ఉందో ఆ పథకాలు చేయటం ద్వారా ఆ అధికార పార్టీకి మైలేజ్ వస్తుంది, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే భావంతో వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు. కానీ ఎంతైతే అప్పు అవుతుంది, ఎంతైతే ఇబ్బంది పడుతున్నామో, రాబోయే రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎంత వస్తాయి అనేది కూడా చదువుకున్న వారికి మాత్రమే దీని మీద కొంత అవగాహన ఉంటుంది. సామాన్య మధ్యతరగతి కుటుంబాలు, పేదోళ్ళు, అలాగే రోజువారి కూలి పని చేసుకునే పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దీని గురించి ఆలోచించే అవకాశం ఉండదు. కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పథకాలు ప్రవేశపెట్టింది, ఆ పథకాలు మనకు అందుతున్నాయి కాబట్టి జగనే బెస్ట్ అనే భావనలో వాళ్ళు ఉంటారు కాబట్టి దానికోసమే ఈ అధికార పార్టీ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, రాష్ట్రాల్లో ఏ పార్టీ ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఆ ప్రాంతీయ పార్టీ డెవలప్ చేసుకోవడానికే అధికార పార్టీలు మొగ్గు చూపిస్తూ ఉంటాయి. ఎక్కడో చాలా రేర్ గా కొంతమంది నేతలు మాత్రమే ఉంటారు. ప్రజల కోసం, అలాగే రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఆర్థిక పరిస్థితులను కాపాడటం కోసం కొంతమంది మాత్రమే జెన్యున్ గా ఉంటారు. మేజర్ శాతం, ఎక్కువ శాతం మంది ముఖ్యమంత్రులు మనం చూసినట్లయితే అందరూ కూడా ప్రజారంజిక పథకాలను తీసుకురావడం, ప్రజల్లో పేరు తెచ్చుకోవడం, ఆ పార్టీకి ఓటు బ్యాంకు పెంచుకోవడం, ఇదంతా కూడా ఓటు బ్యాంకు రాజకీయంగా మనం చూడాల్సి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఈశ్వర్.
మొత్తానికైతే పథకాలు అమలు చేయడం తప్పు కాదు, కానీ ఆ పథకాలకు కేటాయించిన అమౌంట్ కన్నా అధిక అమౌంట్ని ప్రభుత్వ ఆర్భాటాలకు అడ్వర్టైజ్మెంట్స్కి కేటాయించడం అయితే ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్న ఎదురవుతుంది. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తుందా, లేకపోతే ఇలానే ముందుకెళ్తుందా అన్నది చూడాలి. ఇది వాళ్ళ స్పెషల్ ట్రై. చూస్తూనే ఉండండి సివిఆర్ న్యూస్. సివిఆర్ న్యూస్ ఫర్ యూ.